స్టోరీ చెప్పగానే భావన గారు విని ఓకే చెప్పడం, మా నాన్నగారు నాకు సపోర్ట్ చేసి ప్రొడ్యూసర్గా సపోర్ చేసి నన్ను డైరెక్ట్గా చూడాలని చెప్పిన వాళ్ళ కళ్ళని నెరవేరుస్తానని చెప్పి కోరుకున్నాను. ఈఎంఐ అంటే వస్తువులే కాదు అన్నీ దొరుకుతాయి అని చెప్పి సబ్జెక్ట్స్ ఏదండి ఈఎంఐ అండి ఇంగ్లీష్లో మార్చాడు అలా దొరికినా పర్లేదు అనుకోవచ్చు చెప్పలేము సార్ ఇప్పుడు అన్నీ దొరుకుతున్నాయి ఇప్పుడు మీ అమ్మాయి అంటే ఈఎంఐ అంటే ఇప్పుడు వరకు ఇండస్ట్రీలో లేని స్టోరీ సార్ కొత్తగా ఉంటుంది ఎప్పుడు లేని సబ్జెక్ట్ అనమాట మాకు 1 వీక్లో షెడ్యూల్ స్టార్ట్ అయ్యిద్దండి 23న ఆడియో రిలీజ్ అనుకుంటున్నాం ఫిబ్రవరి కల్లా సినిమా రిలీజ్ చేసి మీ అందరి ముందు తీసుకొస్తాం ఈరోజు క్లాప్ కొట్టడం మొత్తం 9:30 జరిగింది సో గుడ్ మార్నింగ్ అందరికీ అండ్ మీడియా అందరికీ దివాళీ శుభాకాంక్షలు అండ్ అలాగే ఈ మూవీ ఫస్ట్ స్టోరీ విన్న తర్వాత నాకు స్టోరీ చాలా బాగా నచ్చింది ఒక అమ్మాయి అంటే లైక్ ఇప్పుడు మన అంటే లైక్ మనకి లోకం అంటే మన సొసైటీలో ఇప్పుడు ఒక అమ్మాయి ఎలా స్ట్రగుల్ పడుతుంది ఆ స్ట్రగుల్ నుంచి ఎలా తను బయటకు వచ్చి ఎలా లైఫ్ లీడ్ చేస్తుంది అనేది ఈ కథ అన్నమాట సో చాలా బాగుందండి కొత్తగా ఉంది అండ్ అలాగే ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ ఫస్ట్ వచ్చి నాకు లైన్ చెప్పగానే నాకు చాలా బాగా నచ్చింది నచ్చి సో నేను రమేష్ గారికి ఓకే అనడం జరిగింది సో చాలా కొత్త సబ్జెక్ట్ అండి ఈఎంఐ కింద మనకి క్యాప్షన్ వచ్చి ఈఎంఐ సో డిఫరెంట్గా ఉంది క్యాచీగా ఉంది మనకి టైటిల్ కూడా సో చాలా బాగుంటుంది స్టోరీ కూడా సో తప్పకుండా మీరు అందరూ ఈ మూవీ ఆదరిస్తారని కోరుకుంటున్నాను అండ్ అలాగే 1 వీక్ తర్వాత ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అవుతుంది సో మోస్ట్లీ 40 డేస్లో ఫినిష్ చేద్దాం అనుకుంటున్నారు సో నేను కూడా సరే ఓకే స్టోరీ చాలా బాగుంది కాబట్టి ఓకే అనడం జరిగింది సో థ్యాంక్ యూ సో మచ్ అండి హార్డ్ వర్క్ చేశారు చాలామంది అంటే లైక్ మన మా మూవీ వాళ్ళందరూ సో తప్పకుండా మీరు ఆదరిస్తారు అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ యాక్చువల్గా మేము ఈ స్టోరీ ఎప్పటి నుంచో అనుకుంటున్నాము అయితే ఈ మధ్య రమేష్ గారు ఈ సినిమా తీస్తామండి మా ఫ్రెండ్షిప్ ఎప్పుడు 3 ఇయర్స్ నుంచి మా ఫ్రెండ్షిప్ బట్ ఏంటంటే ఈ మధ్యన స్టోరీ విన్న తర్వాత ఈఎంఐ ఈ టైటిల్ మనం సినిమా చేద్దాం సార్ మనమే ఓన్గా చేసుకుందాం మనకు స్టోరీ బాగుంది మనమే చేసుకుందాం అంటే ఈ మూవీ అన్ని విధాలు చూసుకొని వేరే వాళ్ళు కాకుండా మేమే ఒక టీంలాగా చేసుకుంటున్నాము మేమే ప్రొడ్యూసర్గా చేసుకుంటున్నామండి ఈ సినిమా అన్ని విధాల చాలా మంచిగా వస్తుంది గుడ్ మార్నింగ్ అండి శుభోదయం నా పేరు అంజీసాలది నేను ఈ సినిమా క్రియేటర్ని ఈ సినిమా ఫస్ట్ రమేష్ డైరెక్టర్ ప్రొడ్యూసరు ఒక పాయింట్ అన్నాడండి ఈఎంఐ అయితే ఏమవుతుంది ఒక కథ రాస్తారా ఉంటుంది అంజీ గారు అన్నాడు అప్పుడు స్టార్ట్ అయింది పాయింట్ ఫస్ట్ రాసేటప్పుడు అనిపించింది ఎవరు చేస్తే బాగుంటుంది అంటే ఆల్రెడీ మీడియాలో మేము భానుగారిని గారిని చూస్తున్నాం భానుగారు లాంటి వ్యక్తి ఇలాంటి పాయింట్ సొసైటీ తీసుకెళ్తే ఏమవుతుంది బేసిక్గా ఈఎంఐ ఏంటంటే ఒక అమ్మాయి సొసైటీలో అనగదగ్గబడి ఆమె ఒక రెవల్యూషన్ పాయింట్ తీసుకుంటే సొసైటీ ఏమవుతుంది ప్రతి మగాడికి ప్రతి వస్తువు అవసరం అవుతుంది కానీ అమ్మాయిని కూడా వస్తువులు ఎందుకు చూడాలి మనిషే కదా ఆ మనిషి వస్తువులు అయితే ఏమవుతుంది అనే పాయింట్ మీద సినిమా తీసామండి కథ అయితే చాలా బాగా వచ్చింది మేబీ ఫిబ్రవరిలో సినిమా రిలీజ్ అవుతుంది అప్పుడు మీ అందరికీ అర్థమవుతుంది ఖచ్చితంగా కల్ట్ ఫిల్మ్ అవుతుందని నేను చెప్తున్నాను హే ఎవ్రీబడీ దిస్ ఇస్ మీ నోవల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆలో టీవీ ఫర్ మోర్ మూవీ అప్డేట్స్ అండ్ మోర్